మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మన చాలా విరివిగా ఉంటున్నటువంటి కామెంట్స్ని తిరుమల దేవస్థానానికి సంబంధించి అనేక మంది క్రిస్టియన్స్ దాంట్లో పనిచేస్తారని కావచ్చు, లేదంటే క్రిస్టియన్ మతాల్లో హిందువులు పనిచేస్తారని కావచ్చు, ఇటువంటి కామెంట్స్ చాలా ఎక్కువగా వినిపిస్తూ ఉన్నాయి. ఈ కామెంట్స్ వచ్చినప్పుడు ప్రభుత్వం ఎలా రియాక్ట్ అవుతుందంటారు? నిజంగానే వాళ్ళ మీద యాక్షన్ తీసుకునే పరిస్థితి గవర్నమెంట్కి లేదంటారా? అసలు యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉందంటారా? రాజ్యాంగపరంగా ఆలోచిస్తే ఇండివిజువల్ ఫెయిత్, ఒక విశ్వాసం అనేది మానవుడికి ఉండటంలో తప్పులేదు. దాన్ని మతాన్ని ఆపాదించటం అనేటటువంటిది తప్పు. ఓకే, ఇప్పుడు మీ మనసులో నాకు ఇది నచ్చింది అంటే దాన్ని ఆరాధించటం అనేటటువంటిది ఎవరు అడ్డుకోలేరు. కానీ మీరు బాహ్యటంగా ఆ ఆలోచనల్ని ఆచరణలోకి తీసుకొస్తే ఇతరులకు ఇబ్బంది అవుతుంది. అది రాకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత టీటీడీకి ఉంది. ఓకే, అంతేగాని అన్య మతస్థులు ఉన్నారు, వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలనేటటువంటిది మరి రాజ్యాంగపరంగా దాన్ని పరిశీలించాల్సినటువంటి అవసరం. ఓకే, ఇక్కడ నా ఉద్దేశం ఏంటంటే పర్సనల్ వ్యూ సార్, పుణ్యక్షేత్రాలు, దర్శనీయ ప్రాంతాలు ఇవన్నీ కూడా రాజకీయాలకు అతీతంగా ఉండాలి. ఓకే, మనం అక్కడ నియమించేటటువంటి మండలీలు కానివ్వండి, ధర్మకర్తలు కానివ్వండి, వాళ్ళంతా కూడా ఏమాత్రం స్టేచర్ ఉన్నటువంటి వాళ్ళు, ప్రజల్లో వాళ్ళ యాక్సెప్టెన్స్ ఎంత ఉంది, ఓకే, వాళ్ళు ధర్మకర్తలా కాదా అనేటటువంటి ఒక సందేహాలు ఉన్నప్పుడు ఇటువంటి డౌట్స్ రావటం అనేటటువంటిది కామన్. ఓకే, దేవాలయాల పనితీరు మెరుగుపడాలంటే వాటిని రాజకీయాలకు అతీతంగా మనము చూడాల్సినటువంటి అవసరం, పరిరక్షించాల్సినటువంటి అవసరం. కొండ మీద పాలిటిక్స్ చేస్తే దేవుడు ఏ విధంగా పనిష్ చేస్తాడనేది అందరికీ తెలుసు. ఏ పుణ్యక్షేత్రమైనా కూడా దేవుడి దగ్గర మనకు కుప్పగింతలేయకూడదు. అది ఒక బిలీఫ్, అంతే, ఒక ఫెయిత్. ఎందుకు ఇన్ని వేల మంది లక్షల మంది ఆ టెంపుల్స్కి వెళ్తున్నారు అంటే వీ కాంట్ ఫైండ్ ఫాల్ట్ విత్ దెమ్. వాళ్ళ విశ్వాసం అది. ఓకే, నా విశ్వాసం ప్రకారం నేను పోవద్దు అంటే కష్టం కదా. అక్కడ పోతున్నారు అంటే వాళ్ళ విశ్వాసాన్ని మనం గౌరవించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ పనిముట్లు ఏవైతే ఉన్నాయో వాటిని ఏరిపారాల్సినటువంటి అవసరం కూడా ఉంది దానికి అడ్డుకొచ్చేవాళ్ళు. ఇప్పుడు సపోజ్ అదర్ రిలీజియన్స్ పీపుల్ అక్కడికి వచ్చేటటువంటి పిలిగ్రిమ్స్కి ఏదైనా ఇబ్బంది పెట్టారనుకోండి, దాన్ని ఇమీడియట్గా మనం ట్యాకిల్ చేయొచ్చు. ఓకే, నీ ఫెయిత్ నీ దగ్గరే పెట్టుకో, అవును, ఆ ఫెయిత్ని ఇక్కడ పెట్టద్దు. ఓకే, అనేది చేయటానికి పెద్ద ఇబ్బంది ఏం కాదు. ఓకే, వేర్ దెర్ ఇస్ ఎ విల్ దెర్ ఇస్ ఎ వే అగైన్ ఐఎమ్ టెలింగ్. అవును సార్, ఊరికి మీమాంస కింద పెట్టేసి దాని మీద చర్చలు వాదోపవాదాలు ఇవన్నీ పెట్టుకుంటుంటే కుదరదు. ఇప్పుడు ఈరోజు ఒక ఫెయిత్ ఉన్నటువంటి వాడు రేపు ఫెయిత్ మారడానికి గ్యారంటీ ఏంటి? అంబేద్కర్ నేను హిందువుగా పుట్టాను కానీ బట్ హిందువుగా చనిపోను చెప్పేసి అని 20 సంవత్సరాలు వెయిట్ చేశాడు బుద్ధిజం తీసుకోవడానికి. అంటే సమాజం లేదని మార్పు వస్తుందేమని ఆశించాడు. ఇంకా ఆయన చెప్పిన రోజే బౌద్ధ మతంలోకి పోలే. ఓకే, ఆప్టిమిస్టిక్గా వెయిట్ చేశాడు, సమాజంలో మార్పు రావట్లేదు. 20 ఇయర్స్ ఎందుకు వెయిట్ చేయలేను? కానీ ఆ మార్పు చూసారా చూడలేదా? చివరికి నిరాశతోనే పోయినాడు, అని చెప్పాడు కూడా. ఓకే, ఈ పేస్లో ఈ వేగంతో పోతే మనకు ఇంకా ఎన్ని దశాబ్దాలు అయినా కూడా, ఎన్ని సెంచురీస్ అయినా కూడా మార్పు రాదు. ఓకే, అతను కోరుకున్నది ఏంటంటే అతని జీవితకాలంలోనే ఈ మార్పు చూడాలని చెప్పేసి ఉత్సాహపడ్డాడు. ఓకే, లేకపోతే అంత నిరాశతో నేను హిందువుగా చనిపోను అని చెప్పేసి అనటం అనేది ఫ్రస్ట్రేషన్, కలిసి రావట్లేదు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మైరా మీడియా. ప్లీజ్ సబ్స్క్రైబ్ మైరా మీడియా. సబ్స్క్రైబ్ టు మైరా మీడియా. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా ఫర్ లాట్ ఆఫ్ ఫిల్మ్ న్యూస్, గాసిప్స్ అండ్ హాట్ హాట్ న్యూస్. Please like, share and subscribe to Myra Media. For more interesting updates, please subscribe to Myra Media YouTube channel. For more updates, please subscribe to Myra Media. So like, share and subscribe to Myra Media.